ఇవాంక ట్రంప్ పుణ్యమా అని మొన్న హైదరాబాద్ లో ఉన్న కుక్కలు కుక్క సావు సచ్చాయి. ఆవిడ గారు ప్రయాణించబోయే రోడ్ల మీద కుక్కలు కనిపిస్తే హైదరాబాద్ పరువు పోతుందని భావించిన మన అధికారులు దొరికిన కుక్కను దొరికినట్లు చంపేశారు, కొన్నిటిని పట్టుకుపోయారు. ఇప్పుడు దోమల వంతు వచ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ప్రముఖుల విందుకు గోల్కొండ కోట అందంగా ముస్తాబైంది. ముందే అమెరికా నుంచి వస్తున్న తెల్లపిల్ల ఇవాంకకు హైదరాబాద్ దోమలు కుడితే దద్దులు వచ్చి అమెరికా ట్రంప్ దగ్గర నుంచి మాట వస్తుంది అనుకున్నారేమో. అందుకే గోల్కొండ కోటలో దోమల యుద్ధానికి దిగారు GHMC అధికారులు. దోమలను లెక్క పెట్టుకుంటూ మరీ చంపుతున్నారు. దోమలను చంపేందుకు ఉన్న అన్ని రకాల ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సెక్షన్ ట్యూబ్ల ద్వారా గోడలపై ఉన్న దోమలను ఒక ట్యూబ్ లోకి పంపించి లెక్కిస్తున్నారంట. ఎన్ని దోమలు చచ్చాయో, ఇంకా ఎన్ని దోమలు ఉన్నాయో అని రోజుకు 2 సార్లు చంపిన దోమలను లెక్క పెడుతూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 5 రోజుల క్రితం గోల్కొండ కోటలో గంటకు 200 దోమలుండగా శనివారం నాటికి 40కి తగ్గినట్లు ఈ పరీక్షల్లో తేలింది. సోమవారంతో గోల్కొండ కోటలో దోమల పీడ విరగడవుతుందని GHMC అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.